उद्योग निराधिक మొన్న స్ట్రైక్ చేసినాయి, వ్యవస్థను నిలుపుదల చేసినాయి. అయినా ఈ మోడీ గారి గవర్నమెంట్ ఇంతవరకు కనీసం టాక్స్ పిలవడం కానీ కనీసం వీళ్ళకి ప్రాబ్లం అయిందా? వీళ్ళు ఎంతవరకు వీళ్ళకి పెన్షన్ లేదు, మెడికల్ ఎలిమెంట్స్ లేదు, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఎలిమెంట్స్ లేదు, జీతాలు తక్కువ, వీళ్ళు ఎట్ట బతుకుతారా అని చెప్పి ఆలోచించకుండా వాళ్ళు కనీసం టాక్స్ పిలవకుండా పే కమిషన్ ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది, ఇంతవరకు బహిర్గతం చేయట్లేదు. దాన్ని ఏముండయ్యా, దాంట్లో మాకు ఇవ్వాల్సిన ఏంటియా అని ఈడీ సభ్యులు 3 రోజులు 10 రోజులు మీరు స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. 3 లక్షల 60 మంది, 3 లక్షల 60 వేల మంది ఇంతవరకు కూడా గవర్నమెంట్ సేమ గుట్టట్టు కొడలేదు. అందుకే తుది పోరుగా ఈడీ సభ్యులందరూ మోడీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఇవాళ ఎంతమంది చచ్చిపోయారు? మహారాష్ట్రలో 4 చచ్చిపోయారు, మహబూబ్నగర్లో 1 చచ్చిపోయారు. ఇక మనకి మిగిలింది ఏమి లేదు, మేము ఈ ఆకలి దప్పికలతో తట్టుకోలేము, మేము పని భారం తట్టుకోలేము, జీతాలు లేక అని చెప్పి ఈ వీడియో ఉద్యోగులు మొత్తం బదాన పడ్డారు. చూడండి, కన్ను తెరవలేదు. కాబట్టి మేము ఈ మీ ద్వారా తెలియజేసిందంటే ఈ మోడీ గవర్నమెంట్ ఎంత తొందరగా ఈ పోస్టల్ జీడిఎస్ ప్రాబ్లంని సాల్వ్ చేయాలి. మరి మన తెలంగాణలో అయితే ఈ ఎన్ఆర్జీఎస్ కానీ పెన్షన్ ఆసరా పెన్షన్లు కానీ పోస్టల్ వ్యవస్థ ద్వారా నడుతుంది. ఎంతోమందికి ఆసరాగా నిలిచే వాళ్ళకి వీళ్ళకి ఆసరా లేదు, అందరికీ పెన్షన్లు ఇస్తున్నారు, వీళ్ళకి పెన్షన్లు లేదు. అలాంటి ఈ వ్యవస్థలో ఉండమని మనం ఇండియాలో ఉన్నామా, ఎక్కడన్నా దీంట్లో ఉన్నామా అర్థం కాని పరిస్థితి మనకు ఏర్పడింది. కాబట్టి ఈ జీడీ వ్యవస్థ, ఈ జీడిఎస్ కమిటీని, కమలేష్ చంద్ర కమిటీని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి పోస్టుల్లో ఉన్న ప్రతి ఎంప్లాయీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాడు. మేము కూడా పిత్రి ఎంసెల్స్ కూడా సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాము. ఎక్కడ కూడా రాజీపడే పనే లేదు. ఈ గవర్నమెంట్ దిగొచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన పే కమిషన్ ఇచ్చిందా కూడా ఈ పోస్టుల వ్యవస్థ ఇంకా సమ్మింపు చేస్తామని చెప్పి మీ ద్వారా జనానికి తెలియజేస్తూ ఉన్నాం. మనల్ని నిరంకుశంగా మనల్ని అణచివేస్తూ ఈ విధంగా మనల్ని ఆందోళనకు గురి చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసినదే. మనం ఈరోజు సమ్మె, నిరవధిక సమ్మె 10వ రోజు, ఇంతవరకు కూడా ఎటువంటి ఇంప్లిమెంటేషన్ లేకుండా గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఈ విధంగా మనల్ని ఇచ్చేస్తున్నది. కేంద్ర ఆదేశానుసారం మనము నిరవధిక సమ్మెలో ప్రతి ఒక్క సభ్యుడు మనము పాల్గొని దీన్ని విజయవంతం చేస్తున్నాడు. ఇక ముందు కూడా ఇలా జరిగే కార్యక్రమాలకు ప్రతి ఒక్క ఈడీ సభ్యుడు హాజరు కావాలని చెప్పేసారని మనవి చేస్తున్నాను. ఇంకో విషయము, ఈరోజు భాగంగా ఈరోజు మన నిరవధిక సమయంలో భాగంగా మన భువనగిరి హెడ్ పోస్ట్ ఆఫీస్ ముందు మనము నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మ దానము, కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దానము మనం చేయడం జరుగుతున్నది. మన పట్ల ఎన్నో విషయాలలో, ఎన్నో విషయాలలో మన పట్ల ఇదన్నట్టు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. గ్రామీణ ప్రాంతంలో పనిచేసేటువంటి పోస్టల్ ఉద్యోగి పట్టణ ప్రాంతంలో ఏ ఆఫీసులలో ఏ వర్కులు ఉంటాయో, ఏ ఏ పనులు ఉంటాయో, అన్ని రకాల సేవలను గ్రామీణ ప్రాంతాలలో అందించడం జరుగుతున్నది. ప్రస్తుతం మేము చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెలో ఎందరో ఇప్పుడు ఆసరా పెన్షన్స్ కానీ ఎన్ఆర్జీఎస్ పేమెంట్స్ కానీ ఆగిపోయి అందరూ ఎన్నో అవసరాలు పడుకుంటున్నారు. కానీ అయినా ఈ ప్రభుత్వానికి చీమ ఇష్టము, వాళ్ళు ఇస్తున్న మాటకు మేము ఇదైపోయి మేము సరి కాలం తీసుకున్నాం. కానీ ఈసారి మరి వాళ్ళు ఏమీ స్పందించట్లేదు. దానికోసమే మేము రోడ్డుకు వచ్చిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు 10 రోజులు అవుతుంది, పెన్షన్లు పడ్డాయి అంటారు, మరి పబ్లిక్ మమ్మల్ని అడుగుతా ఉన్నారు ఊళ్ళకుండా. మా వాళ్ళు ఏం ఆన్సర్ చేయలేకపోతున్నారు. మీకు ఏమేమి కావాలండి? మాకు పే కమిషన్ ఇచ్చేయాలి. మాకు పే కమిషన్లో మా పే రివర్స్ అవుతుంది. మాకు మెడికల్ బెనిఫిట్స్ రావాలా, మాకు డిపార్ట్మెంట్ వాళ్ళ ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ రావాలా, అట్లా మాకు చాలా ఉన్నాయి సార్. మేమంతా డిమాండ్స్ తోటి ఇంతకుముందుకే మేము ఆల్రెడీ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869. Thank you.